ఎట్టమైన సౌండ్ థియేటర్ ఉంది ఇంకా ఒకటే చిత్రం వెనక నీ సంతేచిందంట మాట్లాడుతున్నారా ముద్దుగా ముద్దుగా ఒక్క మొగ అని పక్కన తెల్లారు వాడుకుంటున్నాయి దిశకు కాకుండా అడుగుతున్నాయి అమ్మ నీవు అన్ని తెలిసిందంటే నాకు తెలుసు ఎవడా నా మొగడు లేనే లేడా ఇక ఆయన నా మొగడు 30 ఏళ్ళ నాడు పోయినాడే కట్టుకొని పోయి లచ్చమ్మ నేను ఎందుకు మాట్లాడతాక్క ఆ ఆడేవడో నేనేవడో నా బతికి ఎందు నేను బతుకుతుండా నా పని ఏదో నేను చేసుకుంటుండా నా నా భగవంతుడు నా రాతని చక్కగా రాయలేడు లొరింగ్ ఉన్నాడు మీసాలు నర్సయ్యండి అట్టే ఉన్నాడు లొరింగా కట్టుకొని అక్కనే దుబాయ్ ఇవ్వడానికి విసుకాన్ని వేయలేడు ఆ బాణాలు టక్కరాయని చావలేదు మంచి మంచి చెల్లు చేస్తాను రీళ్లు చక్కరై చావలేరు పోతే పోనీ అమ్మో ఇక నువ్వు బతుకుతూనే లేవు ముక్కాయిగా తనం పోతే ముక్కాయిగా తనం ఉంటేనే బతుకుతుండరు అవును లచ్చమ్మ నీకు లేకుండా ఒకటే ఉండదు నాకున్న ఒకటే ఉండదు అనుకున్నా నీ మొగడే అనుకున్నా నీ మొగడే తగడం పెట్టుకున్నా నీ మొగడే మంది మొగడా మంది మొగడా ఇక అది వచ్చి అందరికి సొమ్ములు వంచిందంట అందరు నా ఉసురు పోసుకుంటున్నారు ఊళ్ళో మందే ఉసురు పోసుకుంటున్నారు నేను చెప్తున్నవే రాత్రి జరిగిన సంగతి అంతా ఊరంతా చెప్పుకుంటున్నాడు ఎవర్రా ఇంకెవడు నా మొగడు చెప్పుకుంటున్నాడు సిగ్గు తప్పింది అది ఇట్లా చేసింది అట్లా చేసిందని గుటం గోపాల్ జహాంగీర్ బీకి ఈ దానికి ఊరంతా చెప్పుకుంటుండే రాత్రి నా చేతి పట్టుకొని మంచం ఇంకి వెళ్ళి బలబరబర గుండుకొచ్చి నన్ను గుందులాడదమని చూసిండి ఆడు అది అడిగిన అది నిన్ను మంచం మీద గుంజుకొచ్చిండు చేయి పట్టి గుంజుండు ఆరలకు రమ్మన్నాడు త్వరలకు రమ్మన్నాడని త్వరలకు రమ్మన్నాడని ఆడే డప్పు కొడుతుంటే నువ్వు దీంతో చెప్తున్నావు పనికి మారిందా తీసుకుంటున్నావు రాత్రి ఎవడు రాలేడు మంచం మీదకి రాలేడు చేతి పట్టి గుందలేడు ఎవడు నన్ను గుందలాడలేడే చేసిన అమ్మ బాబాయ్ ఇవంతానని చెప్తున్నాడు గూటంగా అంతనా గూటంగా అంతనా నా మీద నేను సాడీలు చెప్పొచ్చు అదే వచ్చింది అదే నా చేతి పట్టుకుని ఏమేం చెప్తున్నాడు చెప్తా ఆయన కూడా అట్నే చెప్పుకుంటు అసలు ఏం చెప్పమంటావే ఏమని చెప్పరాదు ఇప్పుడు నేను కన్నారం పోయినా అవును ఆర్టీసీ బస్సులో వచ్చిన వచ్చినప్పుడు నేనేం కూర్చున్నా వెనుక కూర్చున్నా శివాంట తీసుకపోయి కబెలు అనుకుంటుండు ఏం కుద్దే కింద చూసారు బర్రె ఉన్నది పాపం నెత్తరు అంత కడతాను బర్రె పణం అక్కడికక్కడ దాచి పచ్చిపోయా ముద్దు పెట్టిన నేనేది పెట్టిన అంటే మన ఆడంటు నేను అంటలేను ఈ పనిపాలింది అన్న నీకేం చెవులు వినిపించవు ఏమి మరి డ్రైవర్ గారు నేను అద్దాను కుద్దుకోరా చూడు దానికి బొడిసెట్ల చిన్న పిల్లలు నెత్తిన కొట్టిన బొడి పెట్టిందని చెప్తుండే మరి ఈ బొడిసెట్కి వచ్చిన మనిషి ఆకాడే డ్రైవర్ గారు తీరాలి కదా మనకి అసలు నేను అప్పటికి మొత్తుకుంటున్నా మెల్లగానే అని చెప్పాను నిరాకాష్ కాలం ఏమారాడు అది చూడు గుటం గారు చూడు మూతులాకి కొడుకు మూతులాకి కొడుకు తాగరు ఇది మీరు అనుకునే ఇది ఒకటే కాదు నాయన బర్రె తెచ్చిందని చెప్పి నేను తొంగి చూస్తానా ఇక్కడ ఏమైందో అని ఆలో సమైతారు కదా అవును సమైతే అన్న ఆడవిల్లో కూడా పడిపోల్లా పడిగిపోయే పొల్ల ఊరికి వచ్చింది ఆడికి శివాడు తుర్రని ఇప్పుడు ఓదే అట్లా చెట్టు ఆ పిల్లవాడు కుదిరిన పొల్ల ఆడికి ఎంత సిగ్గు లేకపోతే వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు లోపటి ఇంట్లో జరిగే విషయాలన్నీ బయట చెప్పుకుంటారు కానీ చెప్తున్నాడు చెప్తున్నాడు నేను సిగ్గు చేయడం లేదు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు మనిషికి అర్థమైన ఒక అట్లా జరిగింది రాత్రి మళ్ళీ ఎవరు చెప్పకంటుండే చెప్పకంటుండు సిగ్గుపోతుంది అంటుండు ఓ గోపాలు అయ్యా ఓ గోపాలు ఆయన చెప్పింది మాత్రం ఒక్కటి కూడా నిజం కాదా అన్న పోతాలే ఏది నిజము అయ్యా ఇగో రాత్రి వచ్చిండు గోపాలు సర్పంచివి ఊరుకు పెద్ద మంచివి గన్యంగల్ల మంచివి నలుగురు నాయన చెప్పేటోడవు నిన్ను ఒక మాట అనిలే అన్నాడు నా మాట నమ్మ ఆయన మాట నమ్మకు ఇగో రాత్రి వచ్చిండు నేను వండుకున్నా మా పెంటికాడు పోయి ఆకిట్లో వండుకున్నాడు ఒకదాన్ని తలుపు తెరిచేసి వండుకున్నాయా
కల్పు దర్శేసి పండుకున్నాగానే ఎద్దురుకొచ్చినట్టు రుక్కొచ్చుండు. ఎద్దురుకొచ్చినట్టు రుక్కొచ్చి నన్ను రెట్ట పట్టి గుందుకొచ్చి బరబర బరబర ఆకిట్లెగ్గు ఆడ సాయిమాన్ లేచి గుందుకొచ్చి, ఏయ్ విద్య 30 ఏళ్ళు అయింది విద్య, నిన్ను చూడక నడు నడు అంటాను. రెట్ట పట్టి గుంజుండు, ఇవన్న నడుముల మీద చేతి ఎనికి పోయిండు, ఇట్లా గిత్తనికి పోయిండు, ఇట్లా ముద్దు పెట్టనికి పోయిండు, ఏమేమో చేయనికి పోయిండు. అయ్యా నేను అయితే ఒప్పలే దేనికి, ఒప్పలే దేనికి. కొడుక నన్ను అట్ట ఎట్లా చేస్తావు రా అంట అని నేను పోరాడుతుండే. అప్పుడే మా పెంటాయి వచ్చి లైట్ వేయంగానే ఎక్కడ అక్కడ బట్టబాయిలు అయింది. అని చిన్న పెన్ల వచ్చి ముడిమినదాన్ని లోపల తోలుకొని పోయింది. నేను పంచాది పెడదాం అనుకున్నా, విద్యదాన్ని పంచాది ఎందుకు పెడదామంట అని నేను పెట్టలేనయ్యా. మళ్ళీ నీ తానికి వచ్చి చిగురాపినాడు, ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాత్రం నమ్మకు, నేను చెప్పిందే సత్యము, నా ఆయనదే తప్పు, నేనేం చెయ్యలే అసొంటివి, నేనేం చెయ్యలే అసొంటివి. ఓహో రాత్రి అవన్నీ జరిగినాయా? అమ్మో ఇంకేమేమి జరిగినాయి? ఇంకేం జరగలేదు, గదే జరిగింది. ఇది చెప్పలేదు నాకు, వేరే చెప్పిండు. మరి ఇవన్నీ జరిగినాయి చెప్పలేదు చూడు నాకు. గంటే జరిగింది, ఏం జరగలే. నీకేం చెప్పిండు ఆయన? ఇంకా కరీంనగర్కి వెళ్ళి వస్తుండంట, కరీంనగర్కి వస్తే బస్సు పోయి బర్రె కుత్తున్నట్ట బర్ర చచ్చిపోయిందంట. పాపమాడ బాబా చచ్చిపోయింది చూసి బాగా బాధపడ్డాడంట. బాధపడి అట్లాగే కూర్చున్నాడంట. ముందు కాగానే ఓ లారీ బస్సు అడుగులనుకు తెచ్చిందంట. ఆడ బాధపడ్డాడంట. బాధపడి అడిగి వెళ్ళి వచ్చిండు నా దగ్గర. సేపు గోరదీలి ఇందాక వేస్తుంటాను మా ఆశయం కాడికి. బర్రె గురించి చెప్పిందంట అక్క. అంటే మా ముచ్చట నీకేం చెప్పలే? అయితే ఏం చెప్పాలి, నేనే చెప్పిన అన్ని. ఏమంటురా ఏమంటురా ఏమంటురా? నడు మీద చేతి పెట్టిండట. అక్క అది చెప్పిండు, అది చెప్పిండు అక్క, అక్క ఇది చెప్పిండంట. అంటే ఇంత మనమే నా ముచ్చట అంతా తెచ్చి నేనే చెప్తి. నేను ఎవరు చెప్పన్నాడు అడిగిందా? గోగోపాలు నువ్వేమంటావంట అని అట్లా మస్కిరి చేసినావయ్యా. ఏం కాలే, రాత్రి ఆయన నా ఇంట్లోకి రాలే, నా చేతి పట్టుకొని గుంజుకొని రాలే, లొల్లి కాలే, మధ్యాహ్నం చేసి మా బిడ్డాయి నేను మస్కిరాడినా దాదా. పో మేము కూడా చేయని కాడిపోతాం. ఎందుకు నమస్తే సురేష్ బావా. నమస్తే నమస్తే అని పిల్ల బాగా రాము. బాగానే ఉన్నా బా. తెలిసిందా నీ కానీ మరి దోసుకాయ రమేష్ గాడు మన చిన్న బిడ్డ ఉందా? అలాంటి కూడా బోరింగ్ ఉందా? ఆ బోరింగ్ కూడా చిన్న బిందె పెట్టేది మగ్గు కొంచెం పెట్టుకున్నా. రాము గారికి ఏం చెప్తున్నాడు? రాడు టీవీ 9 కన్నా ఎక్కువ, టీవీ 9 కన్నా ఎక్కువ ఊరందరికి డప్పు సాటిస్తాడు బాడుకావు. నాకు షోలు వినిపించకుండా, నాకు షోలు వినిపించకుండా ఆడనే బద్దలు బాగా ఇచ్చినావు. గుటం గోపాలతో నువ్వే చెప్పు, నువ్వే విను. పెట్టుకొని ఇటు చూసుకుంటే పట పట కొడతాను. ఆ మధ్యలో పోరు లేడు మహేష్ గారు. మహేష్ గారు అవునవును. ఆడ వచ్చి ఇటు చూసాను లేని వచ్చి చుట్టూ రెండు ఇట్లా చామై తుక్కు తుక్కు నుజ్జులు చేయాలి పొట్టరాని వదిలిపోయినా ఇవ్వ ఇట్లా నెత్తరు నెత్తరు అంతా గారు. అలాగే ఇగ్గి ఈ పోరు ఏం చేసి ఉరికిపోయి ఇట్లా ఇగ్గింది. అవునా ఈ పొట్ట ముందు వెళ్ళిపోయినాయా? కుతుకైనాయి బాయ్ ఎంత పనే కానా. ఏమో పిల్లగాని కింద వాడ మంచిగా ఉండే పొడయాడు అను గన్నది చేయని పెట్టి పిల్ల బోరింగ్ కొడుతుంటే పనికి మళ్ళీ కొడుకుపేటయ్యా. అగో ఇద్దరం చేతులు పట్టుకుంటే జల్లు మన్నది పానము. అదే నా చేతి పట్టుకున్నది, నా చెంప కొరికింది, నా చెంప కొరికింది అంటే అని చెప్తున్నాడా బిడ్డ? ఏమనుకున్నావు 30 ఏళ్ళు అయింది మొబైల్ లేక, అందుకే నన్ను పిలిచింది ఆ రాత్రి. మళ్ళీ నా పిల్లం రాగానే నన్ను బదలాయన చేసింది, అబద్ధాలు ఆడింది. ఇవన్నీ అంటున్నాడు రా, ఇవన్నీ అంటున్నాడు. ఆ షోలు బాగా పడుతుంది తమ్మి. ఆవు షోలు అక్క రాములు రాము లాగు రాములు. నీకు నా గురించి అంత తెలుసు తమ్మి, నేను ఎంత మంచిదాన్ని, ఏమైనా తప్పు చేసినా 30 ఏళ్ళ నువ్వు పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు. ఇగో రాత్రి నేను వండుకున్నారా జర్ర రెండు సీలు కలదాయి పండుకున్నా తమ్మి, పండుకొని తలుపులు ఏ మూసుకోనుక మర్చిపోయినా. ఇంటిగాడు ఏమో నా దగ్గర వండుకోలే, ఆకిట్లా వండుకున్నాడు. పండుకోగానే ఈయనకి ఏమనిపించిందో, మదమెక్కిన దున్నపోతలా మదమెక్కిన దున్నపోతలా అమ్మ బాబాయ్. ఉరుకొచ్చిండు లోపలికి, ఉరుకొచ్చి రెండు చేతులు నా నిన్న ఎత్తికా మెడకాడు ఒకటి నడులకాడు ఒకటి వేసి ఎత్తుకొని వచ్చి బెడ్రూమ్లు ఎత్తేసిండ్రా. ఏయ్ నిన్ను నేను ఏమైనా చేస్తేనే 30 ఏళ్ళు అయింది విద్య, నువ్వు నాకు దూరం ఎట్టుంటవే, నువ్వు నా పెళ్ళాని కాదా, పుస్తకం కట్టించుకోలేవా అంట అని ఇష్టం వచ్చినట్టు చెంపల మీద ఊరకనికే పోతాడు, చేతి వాటి గుంజుతాడు, కిందేసి నూకుతాడు, ఏమేమో చేస్తాడు రా.
నేను పుష్కిత్తుకొని సాయిమాల గురికి రాగడే తబ్బి నా తమ్ముడు నా తండ్రి అసొంటి వాడు నా తల్లి అసొంటి వాడు పెంటాయ ఊరికి వచ్చి లైట్ వేసిండు కాబట్టి భయపడి చేతి విడిచిపెట్టాడు తమ్మి అంత తప్ప ఆడే చేసిండు రా నేను అయితే ఏం చేయలేదు తమ్మి నేను అన్ని మెరగలే పుణ్యం మెరగలే ఆయన పాప మానేంటనే ఆయన చిన్న ఆయన పెండ్లము ఆడు నన్ను చంపుదామంట అని చూస్తున్నారు చేతవాడు చేస్తుర్రు అంట నాకు బాణవాడు చేస్తుర్రు అంట ఏదో గత్తర్ బత్తర్ చేస్తుర్రు అంట మంత్రాలు తంత్రాలు పసుపు నిమ్మకాయలు తాంబూలము మంచిది చెడ్డ బొమ్మ బోసికి బోకి అన్ని తెచ్చి నా ఇంట్లో వేసిపోతుండ్రు తమ్మి ఇంత జరుగుతున్నది నా ఇంట్లో నువ్వు నీ ఇంట్లో వంతవా నా ఇంట్లో వంతవా ఏనాడు ఆమాస కొన్నాను కొనాడు వంతవు ఇట్లా అయింది రాము ఇవే చెప్పిండా ఇంకేమేమో చెప్పు ఉంటాడు అవన్నీ చెప్పలేక బావా రమేష్ బిడ్డ బోరింగ్ అక్కడికి పోతే వాళ్ళన్న వచ్చిందా ఆడికి బోరింగ్ కొడుతుంటే వాళ్ళన్న చేయబెట్టినట బోరింగ్ అక్కడ ఏళ్ళు పట్టుమని వాళ్ళిపోయినాయి ఏడుచుకుంటూ వస్తుంటే రామ మన బావ ఆడడం పోతే చూసినట నేను ఎంత పైన కాదని చెప్పి డాక్టర్ దొరికిపోయినట్టు అంతే నాకు చెప్పింది అంతకుమించి ఏం చెప్పలేదు నాకు బావా ఇది చెప్పిన ఆడైతే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి రాములు మజాక్ చేసినావు రా మసికి రానివ్ రా సిట్టుగా ఎట్లా అట్లా చెబితే మీరు ఎట్లా ఎట్లా ఏమంటారు అంట ఏం జరగలే ఆయన చెప్పిందే కరెక్ట్ రమేష్ గారిని బిడ్డ పోయి నేను కూడా గదే చూసిన రా రమేష్ గారిని బిడ్డ పోయి బోరింగ్ కొట్టిందంటే అపలగాడొచ్చి చేళ్ళు పెట్టిందంటే ఏళ్ళని వెళ్ళిపోయి రక్తం గారి పడపడపడపడ రోడ్డు పోటీ ఎంత రక్తం అయింది దాకా తోలుకొని పోయారు గదే చూసిన సమ్మె నేను గదే చెప్తామంటారు వచ్చి నేరుగా ఉత్తగా అట్లా మజాక్ చేసిన పోయేటోని పోవా కడుతున్నావు అన్నయ్య తిన్నావురా మీ నాయన వచ్చిండు ఆ పట్టణంకి వెళ్ళి తినడు వస్తాడంటరా మరి ఏం చేస్తారా మోకాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు తీసుకోవాలి పోలే బిడ్డ వాయమ్మో దెబ్బల మనబోయే గిత్త దెబ్బ తాకినేవరా అందుకంట అని స్కూల్ పోలేదు అవునయ్యా నువ్వు చదివినట్టు ఎవడు చదువుతలేడంట అన్ని రాత్రి నేను మా ఇంట్లో పడుకున్న బిడ్డ కళ్ళు తాగి పడుకున్నాక తలుపులు దగ్గర వేరే దూరం పెట్టిన దూరం పెట్టి గురుక కొడుతుండ గురుక కొడుతున్నాగానే నా మోడు ఉండడు కదా ముసలాడు ఏం జోలి ఏం కాతాడు పసుపు ఊరడు గాడికి నా మొగడు ఉన్నాడు కదా తెర పెట్టిన కదా మంచం వేసిన కదా పూలు తల్లిన కదా పాలిచ్చిన కదా ఇవి చెప్పు అయ్యో పిల్లగాడు సిక్కిసేరే ఉండాలి అక్క నువ్వు ఊరంతా చెప్పుకుంటున్నావు నీకేమైనా గుర్తుందా నువ్వు రాత్రి చేసి నువ్వే అదేనని చెప్తే నిన్ను దాంతా పట్టుకొని సిగ్గుసేరే ఉండాలి అయ్యో పెంటాయ చెప్పింది నిజమేరా నా 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 గుంత నేనే దవ్వుకుంటుండా మరి నానొట్టి నేనే మన పోసుకుంటా మరి ఆత్రం ఏమో ఏంది అన్నాడు రా రాత్రి ఏది అంతుండ్రి పగులేదు అంతుండ్రి పొద్దుగాల లేస్తే ఆకలి చక్కడ అంటున్నారు సన్నయ్య నా మీద నీకున్న ప్రేమ ఇవ్వనికి లేదురా అమ్మా నా పంచాది నేనే చెప్పుకుంటుండా కానీ షుగర్ ఉండదు అమ్మ మంచికి ఆత్రం ఎక్కువ మూత్రం తక్కువ ఆత్రం ఎక్కువ మూత్రం తక్కువ నాకు ఉరుకుతా మూత్రం రాదు ఉరుకుతా మూత్రం రాదు అందరు చెప్పిండి ఏమంట అని ఆత్రం ఎందుకు చెప్తాడు సిగ్గు తప్పిందని నువ్వు చెప్పుకుంటున్నావు ఏమో రా బైరుకులోడు చెప్పినే చెప్తాడు ముంగిస మూతోడు నారముత్తులోడు బాగా గురించి అస్సలు చెప్పాడు చెప్పడా చెప్పాడు చెప్పో చెప్పా పెట్టాయ అమ్మా బాయమ్మ బిడ్డు నాకైతే బీపీ 600 700 బిడ్డ అంత పెరిగింది బీపీ మన భయ బీపీ కాదు షుగర్ బీపీ కంట్రోల్ బిట్రోల్ అన్ని అయినాయి పోతావు పోతా వాయమ్మ బిడ్డ మీరైతే పైలాంగ ఉండుర్రి మీ మొగలు కూడా ఎవడన్నా ఏమన్నా ముచ్చట చెప్పిండా లేదా ఇసరించుకొని మీ ముచ్చట మీరు బయట పెట్టుండ్రి ఏదో ఏదో కథ ఉంటుంది ఏమో రేయి వాడు కథ నా కథ అటునే అయింది కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుందంట కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుందట ఏమింది అమ్మా నాదేమో ఇచ్చంత్రాల భవనికి అచ్చంతలు పెడితే నొసలు కూర్చున్నాయని నోట్లు వేసుకున్నాడంట ఇచ్చంత్రాల భవనికి అచ్చంతలు పెడితే నొసలు కూర్చున్నాయని నోట్లు వేసుకున్నాడంట కాదు గోడ సార్ పోయి గోక్కున్నాడు పోయి గోక్కున్నాడంట ఏమింది నా వారి సార్ సార్ అయ్యా చెప్పు ఆయన నువ్వు నాకు చెప్పినావు అవును అదే తీసుకోపోయి గోడ ఇంకోపాలకి
మర్చిపోయిన ఆత్రం ఇంటికి రాయిస్తా బిడ్డ, నేను అయితే వైరా పోన్రీ.